విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద 1998 డిఎస్సి పోస్టు సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 1998 డిఎస్సి క్వాలిఫై తమ ఉద్యోగం పొందలేని 2326 ఉద్యోగాలు కల్పించాలని ధర్నాలో నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా 1998 డిఎస్సి క్వాలిఫై అయి కోమలి మాట్లాడుతూ రాష్ట్ర మొత్తం మీద సుమారు 2326 మంది డిఎస్సి 1998లో క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నామని, ఇప్పటి వరకు మేము ఉపాధి వృత్తి చేపట్టలేకపోతున్నామని, ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అనేక మార్లు ప్రభుత్వ పెద్దలను కలిసినా స్పందించలేదు. స్వయంగా ముఖ్యమంత్రిని కూడా కలిసినా తమ సమస్యను వివరించినా ఆ సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ను గతంలో కలిసినప్పుడు తమకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారు అని తమ బంధువులు, సహచరులు, మిత్రులు హేళన చేస్తున్నారని, తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యామని తెలియజేశారు. ఇప్పటికైనా మాపై దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఉద్యోగ భద్రత కలిగిస్తారని, ఉపాధ్యాయ మిత్రులను తీసుకు ఉంటారని ఆశతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1998 డిఎస్సి క్వాలిఫైడ్ నిరుద్యోగ సంఘ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, ఆంజనేయులు రామారావు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. డిఎస్సి క్వాలిఫైడ్ మిత్రులు అయిన మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో మేము పోరాడుతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో కూడా మేము బాగా తిరిగి ఆ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మీ 98లకు న్యాయం చేస్తామని. ఆ ప్రభుత్వం మమ్మల్ని తిప్పి 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 వాళ్ళు న్యాయం చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మేము పాదయాత్రలో కలిసాము. పాదయాత్రలో గన్నవరంలో కలిసినప్పుడు మీది న్యాయమైన పోరాటం, నేను తప్పకుండా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఈ సమస్య ఉంది, నేను తప్పకుండా మన ప్రభుత్వం వస్తే నేను తప్పకుండా న్యాయం చేస్తామని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి రాజధాని నాది మంగళగిరి. మొట్టమొదటిసారిగా నేను మోహన్ గారు అనేవాళ్ళం కరోనా టైంలో ఈ ప్రభుత్వం చుట్టూ తిరగడం జరిగింది. సో బాగా తిరిగి తిరిగిన తర్వాత 2019 నుంచి తిరుగుతూ ఉండప్పుడు 2020లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవగా మీకు తప్పకుండా అన్న న్యాయం చేయమన్నాడమ్మా, చేస్తామని చెప్పి మేము పదే పదే తిరగడం జరిగింది. తర్వాత కల్పతరారెడ్డి గారి ఎమ్మెల్సీ గారిని కలవడం చెప్పడం జరిగింది. మేము కలుస్తూ ఉన్నాము. ఇలా కలిసి పోరాటం చేయగా 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 మాకు ఫైలు 22 ఏప్రిల్ జూన్ లో ఫైల్ సంతకం పెట్టడం జరిగింది. అయితే ఆ సంతకం పెట్టినప్పుడు మాకు వస్తాయని